నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. ఈ హెడ్లైన్ చూద్దాం. కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టును కాంగ్రెస్ నిర్మించినట్టు గొప్పలు. సీతారామపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్న ఖమ్మం జిల్లా బీఆర్ఎస్. 8 నెలల్లోనే రేవంత్ సర్కారు 50,000 కోట్ల అప్పులు, ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదని కేటీఆర్ ఫైర్. కలుషిత ఆహారంతో ఆసుపత్రి పాలైన గొల్లపల్లి కస్తూర్బా విద్యార్థులు స్వయంగా వెళ్లి పరిస్థితిని తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్. దేశవ్యాప్తంగా టీచింగ్ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల సమ్మె, పటిష్ట భద్రతా చట్టం తెచ్చే వరకు కొనసాగిస్తామని హెచ్చరిక. బంగ్లాదేశ్ అల్లర్ల మృతులకు మాజీ ప్రధాని హసీనా నివాళి, రేపు సంతాప దినంగా పాటించాలని దేశ ప్రజలకు పిలుపు. కాంగ్రెస్ పాలనలో పల్లెలు పట్టణాలు కంపు కొడుతున్నాయి. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది, మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పాత పనులకు 8 నెలలైనా బిల్లులు చెల్లించడం లేదు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వానంగా మారడంతో పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారింది. దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగ్యూ మలేరియా విజృంభిస్తోంది. ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజాపాలన అంటే పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలకు ప్రతి నెల 275 కోట్ల రూపాయల విడుదల చేస్తామన్న కేటీఆర్ నేడు పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగిన పాపానికి మాజీ సర్పంచ్లను నిర్బంధించి అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 15వ ఆర్థిక సంఘం నుంచి అందిన 500 కోట్ల రూపాయల నిధులను గ్రామ పంచాయతీలకు ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం, హెల్త్ మిషన్ నుంచి వచ్చిన 2,100 కోట్ల రూపాయల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారన్నారు. 12,769 పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిల పరిస్థితి ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. దేశానికే పట్టుగొమ్మలుగా భావించే పల్లెలపై కాంగ్రెస్ పాలనలో ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. పల్లెల్లో పాలన పూర్తిగా పడకేస్తే పట్టణాలు పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీలు కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొందన్నారు. పల్లె ప్రగతికి పాతరేసి పట్టణ ప్రగతిని అడ్రస్ లేకుండా చేసిన మాట నిజం కాదా అని నిలదీశారు. నిధులు లేక పూర్తిగా నిరసించిన మున్సిపాలిటీలు కనీసం అత్యవసర మరమ్మతులకు కూడా పైసలు లేకపోవడం దుర్మార్గమన్నారు. వర్షాకాలంలో అధ్వానంగా మారిన రోడ్లతో ప్రతినిత్యం అవస్థలు పడుతున్న ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. మున్సిపాలిటీల్లో 1,200 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ బిల్లులను ఇంకెప్పుడు విడుదల చేస్తారన్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖకే ఈ స్థాయిలో నిధుల కొరత ఉంటే ఇక ఇతర శాఖల దుస్థితి ఏంటన్నారు. రేపటిలోపు బకాయిలు చెల్లించకపోతే ఆందోళనకు సిద్ధమవుతున్న మున్సిపల్ కాంట్రాక్టర్ల కష్టాలను తీర్చే తీరిక ఈ ప్రభుత్వానికి ఉందా? కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నుంచి పురపాలక శాఖలు ఇప్పటికైనా గట్టెక్కించే ధైర్యం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. సర్కారు చేతగానితనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుందనే విషయాన్ని మరిచిపోకండని కేటీఆర్ హితవు పలికారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలు పట్టణాలు కంపు కొడుతున్నాయి. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది, మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్,
పట్టణాలలో కంపు కొడుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏదైతే తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది, మరోవైపు పట్టణాల పరిస్థితి అధ్వానంగా తయారైందని చెప్పేసి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలన్నీ కూడా తీవ్ర సంక్షోభంలో నిలిచిపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరంగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పాత పనులకు 8 నెలలైన బిల్లులు చెల్లించకపోవడంతో తాజా మాజీ సర్పంచుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వానంగా తయారైంది, పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీలో డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు విభృంజించి వాళ్ళ ఎక్కడ చూసినా ప్రజలంతా కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి వల్ల స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది వల్ల డెంగ్యూ వ్యాధిని బారిన పడి చనిపోయిన పరిస్థితి కూడా మనకు రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రోగులతో కిటకిటలాడుతున్న హాస్పిటల్ ఇవాళ మనకు దర్శనమిస్తున్న పరిస్థితి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాడటం ఆడటమేనా మీ ప్రజాపాలన అంటే అని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. నాడు బీఆర్ఎస్ పాలనలో ప్రతి నెలా పంచాయతీలకు 275 కోట్ల నిధులు విడుదల చేశాం, కానీ నేడు పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగిన పాపానికి 1800 మంది మాజీ సర్పంచులను నిర్బంధాలు అక్రమ అరెస్టు చేసి వారిని అడ్డుకున్న పరిస్థితి వల్ల ప్రజాపాలనలో దాపురించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన 500 కోట్ల నిధులకు గ్రామ పంచాయతీలకు ఇంకెప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఎన్జీఆర్ఎస్ కావచ్చు, హెల్త్ మిషన్ నుంచి వచ్చిన 2100 కోట్లకు కూడా కేంద్ర నిధులకు ఎందుకు దారి మళ్లించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 12769 గ్రామ పంచాయతీలో పేరుకుపోయిన బకాయిలు, విద్యుత్ బకాయిలు 4305 కోట్లు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎప్పుడు వాటి పరిస్థితిని మెరుగుపరుస్తారు, ఎప్పుడు బకాయిలు చెల్లిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశానికి పట్టుకొమ్మలుగా భావించే పల్లెలపై కాంగ్రెస్ పాలన ఎందుకింత నిర్లక్ష్యం? కాంగ్రెస్ పాలనలో పల్లెల పాలన పూర్తిగా పడకేస్తే ఇక పట్టణాల్లో పెను సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా కార్మికుల అవస్థలే కనిపిస్తున్నాయి. వారికి వేతనాలు అందక చెల్లించలేని దుస్థితుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వారంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి జీవనం గడవని లేని పరిస్థితి వల్ల రాష్ట్రంలో దాపురించింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. జీహెచ్ఎంసీలో రాష్ట్ర బడ్జెట్లో మొన్న అరకుర నిధులు కేటాయించడంతో పాటు నగరాభివృద్ధికి పనులు పూర్తిగా మూలనపడే మాట వాస్తవం కాదా? కాంగ్రెస్ చెప్పుకునే ప్రజాపాలనలో పల్లె ప్రగతి పాతరేసి పట్టణ ప్రగతి అడ్రస్ లేకుండా చేసిన మాట నిజం కాదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీశారు. మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులకు మోక్షం లేదు, కొత్త పనులకు ప్రణాళికలు లేవని చెప్పేసి కూడా సందర్భంగా ఎద్దేవా చేస్తూ నిధులు లేక పూర్తిగా నిరసించిన మున్సిపాలిటీల్లో కనీసం అత్యవసర మరమ్మతులకు కూడా పైసలు లేకపోవడం దుర్మార్గం కదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. వర్షాకాలంలో అధ్వానంగా మారిన రోడ్లతో ప్రతినిత్యం ఏదైతే అవస్థలు పడుతున్న ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీ ప్రజాపాలనలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీశారు. మున్సిపాలిటీలో 1200 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ బిల్లు ఇంకెప్పుడు చెల్లిస్తారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అంతేకాకుండా మున్సిపల్ శాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నప్పటికీ ఎందుకు మున్సిపల్ శాఖను పర్యవేక్షించట్లేదు, ఎందుకు ఈ స్థాయిలో నిధుల కొరత ఉంటే ఇక ఇతర శాఖల దుస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని సైతం ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. రేపటిలోగా బిల్లులు ఏవైతే ఉన్నాయో, బకాయిలు ఏవైతే ఉన్నాయో చెల్లించకపోతే ఆందోళన సిద్ధమవుతున్న మున్సిపల్ కాంట్రాక్టర్ల కష్టాలు తీర్చే తీరిక ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిలదీస్తూ కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నుంచి పురపాలక శాఖను ఇప్పటికైనా గట్టెక్కించే ధైర్యం ఉందా అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ళు పచ్చగా కలకడిన పల్లెలు, ప్రగతి పథంలో దూసుకుపోతున్న పట్టణాలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షోభంలో కొట్టుమిడడం మీ అసమర్థత పాలనకు వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనం, మీ చేతగానే తనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంది, విషయాన్ని మర్చిపోకండి అంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికే ఎక్కడ చూసినా చినుకు పడితే చాలు చిత్తడిగా మారిన రోడ్లు, ఎక్కడ పారిశుద్ధ్యం తీయకుండా ఇవాళ ఏదైతే కార్మికులకు వేతనాలు అందించకుండా నగరాల్లో సైతం ఇవాళ ఎక్కడ చూసినా చెత్త చెదారంతో కంపు కొడుతున్న పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో అనేక
గ్రామ పంచాయతీలకు సంబంధించి నిధులు ఇవ్వక ఇవాళ పంచాయతీ కార్యదర్శులు సైతం వారి సొంత డబ్బులు పెట్టుకొని అప్పుల ఊబిలో ఉన్న మాట వాస్తవం కదా అని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా ఇవాళ పట్టణ ప్రగతి పల్లె ప్రగతికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నాటి మా బీఆర్ఎస్ హయాంలో చేస్తే వాళ్ళ వాటన్నింటిని కూడా పాతరేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్తు చేశారు. అంతేకాకుండా ఇవాళ ఎక్కడ కూడా నిధులు లేకపోవడంతో పనులు చేయకపోవడంతో ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం నిలిచిపోయింది, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో వారంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పారిశుద్ధ్య కార్మికులకు సైతం ఇవాళ వేతనాలు ఇవ్వలేని పరిస్థితి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఖచ్చితంగా రేపటిలోగా ఈ బకాయిలు ఎవైతున్నాయో 1200 కోట్లు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలే, లేదంటే వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది, ఖచ్చితంగా వారు పోరాటం ఉధృతం చేస్తారని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా తాజా మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా పెండింగ్ బకాయిలు ఇవ్వకపోవడంతో వారు ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చెప్తున్నారు, వారిని అక్రమంగా అరెస్ట్ చేసి వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నైజాం ఇదేనా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వం నిలదీశారు. ఏదేమైనప్పటికీ వల్ల కాంగ్రెస్ అంటేనే అన్నిటికీ కష్టాలకు చేరు ఉంటుంది, కాంగ్రెస్ అంటేనే ఇవాళ కరువు కాటకాలకు ఏదైతే నిలయంగా ఉంటుందో అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పాతరేసింది, పారిశుద్ధ్యం పడికేసింది అని చెప్పేసి కూడా మరోసారి స్పష్టమైంది. ఏదేమైనప్పటికీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ కావచ్చు, గ్రామ పంచాయతీ శాఖకు సంబంధించిన నిధులు ఎందుకు దారి మళ్లించారు, కేంద్రం ఇచ్చిన నిధులకు మ్యాచింగ్ గ్రాంట్స్ ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమార్. రైట్, థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 2 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ జరిగిన 18 గంటల్లో కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. నిన్న 2 ఏళ్ల బాలుడు శివ తన అక్కతో కలిసి కిరాణా షాప్కు వెళ్తుండగా ఓ అఘాంతకుడు వారి దృష్టి మరల్చి బైక్పై ఎత్తుకెళ్లాడు. ఇంటికి ఒంటరిగా తిరిగి వచ్చిన చిన్నారిని తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. బాబును చెట్ల పొదల్లో వదిలేసి దుండగులు పారిపోయారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 2 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుగాంతమైంది. కిడ్నాప్ జరిగిన 18 గంటల్లో కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, బాలుడి కిడ్నాప్ ఎలా జరిగింది, కిడ్నాప్ చేసింది ఎవరు, పూర్తి వివరాలంటే? సుమారు నిన్న 5 నుంచి 6 గంటల ప్రాంతంలో శివ అనే బాలుడు వారి అక్కతో కలిసి బయటకు కిరాణా షాప్ కు వెళ్లేటువంటి క్రమంలో అక్కడికి వచ్చినటువంటి కిడ్నాపర్ ఆ బాలుడిని వారి అక్కకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే ఆమె ఆ పాప కూడా మీరెవరో తెలియదంటూ మాట్లాడినప్పటికి కూడా ఈయన మాట వినకుండా ఆ బాలుడిని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ఈ స్థానికంగా మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడ ప్రాంతంలో ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లను మెట్పల్లి మొత్తం నిన్న 2 టీములుగా విడిపోయి పోలీసులు పూర్తి స్థాయిలో గాలించారు. ఈ క్రమంలో ఆ కిడ్నాపర్ పాత నేరస్తుడిగా అయితే గుర్తించారు. మనం చూస్తున్న ఎక్స్క్లూజివ్ ఫోటో ప్రస్తుతమైతే అతనిదే. అయితే మీడియాలో ఈ వార్తలు రావడము దీంతో భయపడి ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఇంటి వెనకాల చెట్ల పొదల్లో బాబును పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఇంటి వెనుకకు వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు బాబును గమనించి వెంటనే డిఎస్పీ మెట్పల్లి డిఎస్పీ కార్యాలయం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే బాబు సేఫ్ గా ఉన్నాడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఈ క్రమంలో అయితే నిందితుడు మాత్రం దొరకలేదు. అయితే నిందితుడు ఎవరు, పాత నేరస్తుడు అనే విషయాన్ని అయితే పోలీసులు గుర్తించినప్పటికీ కూడా అతను ఎక్కడున్నాడని మాత్రము తెలియదు. మొత్తానికి 2 టీములుగా విడిపోయి గాలిస్తున్నారు. నిందితుడు నిజామాబాద్ వైపు పరారైనట్టయితే మనకు తెలుస్తోంది. మరి 18 గంటల్లోనే పూర్తి స్థాయిలో 2 టీములుగా విడిపోయి దాదాపు 15 నుంచి 20 మంది పోలీసులు అన్ని సీసీ కెమెరాలు జల్లడపట్టి ఈ బాలునైతే గుర్తించడము, ఆ నిందితుడు కూడా పాత నేరస్తుడే అని కూడా మనకు తెలిసింది. మొత్తానికి నిందితుని కోసం అయితే వేట కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతంలోని దుబ్బవాడలో ఈ ఘటన జరగడము జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కిడ్నాప్ అనేది ఒక కలకలం అయితే రేగింది కుమార్. రైట్, థ్యాంక్ యూ సందీప్.
ఖమ్మం పట్టణంలో అమానుష ఘటన వెలుగు చూసింది. దత్తత పేరుతో మనబడిని అమ్మేసింది ఓ నాయనమ్మ. రఘునాథపాలెంకి చెందిన పందుల సాయి, స్థానిక నిజాంపేటకు చెందిన కొమ్మిన పోయిన స్వప్నను 2021 డిసెంబర్లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2023లో ఓ బాబు జన్మించాడు. అయితే బాబు పుట్టిన నెల రోజులకే సాయి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దాంతో స్వప్న బాబుతో పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు సాయి తల్లి నాగమణి కోడలి దగ్గరికి వెళ్ళి, నా కొడుకు చనిపోయాడు, మనబడిని నువ్వు పెంచలేవంటూ తీసుకొచ్చింది. 45 రోజుల తర్వాత బాబును దత్తత ఇస్తున్నానంటూ బేరం పెట్టింది. 42వ డివిజన్ కార్పొరేటర్ భర్త శేషగిరితో కలిసి హైదరాబాద్ వాసికి 5 లక్షల రూపాయలకు అమ్మేసింది. విషయం తెలుసుకున్న స్వప్న తన బాబును తనకు ఇవ్వాలంటూ కార్పొరేటర్ భర్త చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. దాంతో బాబు తల్లి స్వప్న సిసిఎస్ పోలీసులను ఆశ్రయించి బాబును ఇప్పించాలని వేడుకుంటుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే కోవా లక్ష్మి మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. పేషెంట్లతో మాట్లాడుతూ అక్కడున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మెటర్నిటీ వార్డులో విద్యుత్ సరఫరా లేకపోవడంతో అప్పుడే పుట్టిన పసికందులు నరకం అనుభవిస్తున్నారన్నారు. డాక్టర్లు కూడా అందుబాటులో ఉండటం లేదని, పేషెంట్లకి సరిపడా బెడ్లు కూడా లేవని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు. నల్గొండ జిల్లా ఆరుమల్ల వాగులో చిక్కుకున్న ఎస్ఐ గుత వెంకటరెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. అయితే నిన్న కురిసిన వర్షానికి గట్టుప్పల్ మండలంలోని వాగులు వంకలు పొంగిపొర్లాయి. గట్టుప్పల్ పుట్టపాక మధ్యలోని ఆరుమల్ల వాగు సైతం ఉప్పొంగి ప్రవహించింది. అదే సమయంలో ఎస్ఐ వెంకటరెడ్డి విధులు ముగించుకొని తన కారులో గట్టుప్పల్ నుంచి స్వగ్రామమైన మల్లారెడ్డిగూడెంకు బయలుదేరారు. అయితే వాగు మధ్యలోకి రాగానే వరద ఉధృతి పెరగడంతో నీటిలోనే చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులకు సమాచారం అందించారు. గ్రామస్తులు తాళ్ల సాయంతో ఎస్ఐ వెంకటరెడ్డిని వాహనంతో సహా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తగ్గుతుంది, 5-10 నిమిషాలు అయితే ఏముంది. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్తులెవరూ మాట్లాడటం లేదని తల్లి కూతురు ఉరివేసుకొని చనిపోయారు. మృతులను తల్లి పోషభ, కూతురు ఎల్లబలుగా గుర్తించారు. 10 నెలల క్రితం పోషభ కొడుకు ముత్యాలు తన భార్య లావణ్యను హత్య చేశాడు. ఆ కేసులో ముత్యాలు జైలుకు వెళ్ళగా అప్పటి నుంచి గ్రామస్తులు పోషభ ఎల్లబలతో మాట్లాడడం లేదు. దాంతో మనస్తాపం చెందిన తల్లి కూతుళ్లు ఇవాళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం తంపులూరుకు చెందిన సుప్రజ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. హవేలీ ఘన్పూర్ పరిధిలోని
మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ కాలేజీలో సుప్రజ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేది. గత నెల 30న గురుకుల పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన సుప్రజ 31న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదువు ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకుందని కుటుంబీకులు భావించి అంత్యక్రియలు నిర్వహించారు. కానీ సుప్రజ చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోలేదని, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కొన్ని నెలలుగా మాయమాటలు చెప్తూ ప్రేమ పేరుతో వేధించాడని తెలిసింది. దీంతో మృతురాలి మామ సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో జరిగిన రైలు ప్రమాదంలో భారీ సంఖ్యలో మూగజీవాలు చనిపోయాయి. డీకే తండాలో రైల్వే పట్టాలు దాటుతున్న 60 మేకలను రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో 40 మేకలు మృతి చెందగా మరో 20 మేకల ఆచూకీ దొరకలేదని మేకల కాపరి తెలిపారు. మేకలను మేతకు తీసుకువెళ్లి ఇంటికి తిరిగి తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. లిక్కర్ పాలసీకి సంబంధించి సిబిఐ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐకి నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. తదుపరి విచారణను 23 వాయిదా వేసింది. కోల్కతాలో డాక్టర్పై హత్య కేసు దర్యాప్తు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేతికి వెళ్లింది. బెంగాల్ హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణను ప్రారంభించారు సిబిఐ అధికారులు. ఉదయాన్నే కోల్కతాలోని ఆర్జికార్ మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. ఇప్పటి వరకు కేసు దర్యాప్తు చేసిన కలకత్తా పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన సమాచారాన్ని, ఫైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు డాక్టర్ హత్య కేసుకు నిరసనగా వరుసగా 3 రోజు దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగేంత వరకు నిరసనలు ఆపమంటున్నారు. అయితే ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ డిమాండ్లకు కేంద్రం అంగీకరించింది. దీంతో ఆసుపత్రుల్లో ఓపీడీ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. కాగా డాక్టర్ పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితుడు బాధితురాలిపై క్రూరమైన దాడికి పాల్పడ్డాడని, ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలైనట్టు తేలింది. ముఖంపై రక్తపు గాయాలు, కళ్ళలో నుంచి రక్తస్రావం, అలాగే బాధితురాలి జననాంగాల్లో తీవ్ర గాయాలున్నట్లు తేలింది. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడంతో బాధితురాలు మరణించినట్టు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఖనిజాల రాయల్టీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఖనిజ హక్కులపై పన్ను విధించే అధికారాన్ని కొనసాగించాలని ఆశించిన కేంద్రానికి షాక్ ఇచ్చింది. ఖనిజాలు, గనుల నియంత్రణ, అభివృద్ధిపై పార్లమెంటుకు పూర్తి స్థాయి అధికారాన్ని రాజ్యాంగం కట్టబెట్టలేదని స్పష్టం చేసింది. మినరల్స్పై రాయల్టీ వసూలు హక్కు రాష్ట్రాలకు మాత్రమే ఉందని తేల్చి చెప్పింది. అత్యున్నత ధర్మాసనంలోని 9 మంది న్యాయమూర్తుల బెంచ్ 80-1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. ఖనిజాలపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకు ఉందా లేదా అనే విషయం తేల్చాలని కోరుతూ వివిధ రాష్ట్రాల నుంచి 86 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది.
మైనింగ్ ఆపరేటర్లు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించేది రాయల్టీ పన్ను కాదని, ఖనిజాల వెలికితీత కోసం చేసే కాంట్రాక్టు చెల్లింపు మాత్రమేనని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు 1989 ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. గనులు మరియు ఖనిజాలపై విధించిన రాయల్టీని వాపసు చేయాలన్న రాష్ట్రాల డిమాండ్ను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పింది. దీని ద్వారా ప్రాథమిక అంచనాల ప్రకారం ఖజానాకు 70,000 కోట్ల రూపాయల నష్టం వస్తుందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్ళింది. అయితే కేంద్రం విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. బకాయిల చెల్లింపుపై రాష్ట్రాలకు ఎలాంటి జరిమానా కట్టాల్సిన అవసరం లేదని వెల్లడించింది. మరోవైపు గతంలో ఖనిజాలను కలిగి ఉన్న భూమిపై రాయల్టీని వసూలు చేసే రాష్ట్రాల హక్కును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇక తాజా తీర్పుతో ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరనుంది. అక్కడి ప్రభుత్వాలు ఇప్పుడు తమ భూభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైనింగ్ కంపెనీలపై అదనపు సుంకాలు వసూలు చేసేందుకు దీని ద్వారా అవకాశం ఏర్పడుతుంది.